हाय नमस्ते वेलकम बैक टू हर्षित मिक्स्ड क्राफ्ट्स एंड कुकिंग पेसरट्टू एला तैयार चेसुकुंदामो चूद्दाम। दाने कोसम ఒక రోజు నైట్ ముందే 2 కప్పుల పెసరపప్పుకి 1 కప్పు రైస్ నాన్ పెట్టుకోవాలి। ఓవర్ నైట్ సోక్ అయిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి। కొంచెం అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, తగినంత salt, 1/2 టీస్పూన్ జీలకర్ర, కొంచెం పుదీనా వేసి గ్రైండ్ చేసుకోవాలి। సరిపడినంత వాటర్ వేసుకొని పెసరట్టు బ్యాటర్ అనేది తిక్కుగా ఉంటుంది, దోశ పిండిలాగా పల్చగా ఉండదు। ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి। పాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత దోశ వేసుకోవాలి। ఇలా దోశ వేసుకున్న దాని మీద బటర్ కాని ఘీ కాని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇప్పుడు నార్మల్ దోశలే కాకుండా ఇట్లా పెసరపప్పుతో పెసర దోశలు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి। ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। ఇలా ఆ సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిరగవేసుకోవాలి। ఇట్లా రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది। మనం పల్లి చట్నీతో ఇది ట్రై చేస్తే టేస్ట్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది। థాంక్స్ ఫర్ వాచింగ్।